జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం జరగనుందని ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తదుపరి పార్టీ అంతర్గత సమావేశం చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు విజయవాడ నుంచి మా కరస్పాండెంట్ రాఘవేంద్ర జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, ఎన్ని గంటలకి పార్టీ అంతర్గత సమావేశం ప్రారంభం కాబోతుంది? ప్రధానంగా ఏ అంశాలు అజెండాలు రూపొందుకున్నాయి? ఈరోజు ఉదయం 10 గంటలకు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా సమావేశానికి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రధాన నాయకులంతా కూడా ఈరోజు సమావేశానికి సమావేశానికి హాజరుగా ఉన్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అయితేనేమి, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన పరిస్థితుల మీద రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఎన్నికల్లో పోటీ చేసే విధానం అయితే దీని మీద కూడా విస్తృతంగా రాష్ట్ర నాయకులతో కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి వీటన్నింటికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం అనంతరం కూడా ఒక మీటింగ్ కూడా నిర్వహిస్తారు. అంతర్గతంగా కూడా కొన్ని రాష్ట్రంలోని కీలక నాయకులతో కూడా అంతర్గత సమావేశం కూడా నిర్వహించి ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాల్లో కూడా ఏమేమి పరిస్థితులు ఉన్నాయో, అక్కడ ఉండే ప్రధాన సమస్యలు ఏమి, వాటి మీద ఏ విధంగా ఇంకా ప్రభుత్వాన్ని చేసే పరిస్థితులు ఏమున్నాయి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు అయితే ఏమి ఉన్నాయనే దాని మీద కూడా విస్తృతంగా కూడా చర్చించి అనంతరము పవన్ కళ్యాణ్ కూడా అందరికీ దీనికి సంబంధించి అందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.